మాజీ సీఎం చౌతాలకు మరోసారి జైలు శిక్ష పడింది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఢిల్లీ సిబిఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది నుంచి మధ్య ఆయన కుటుంబ సభ్యులు దాదాపుగా పదిహేను వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా సిబిఐ ఆరోపించింది వేల ఎకరాలు కబ్జాలు చేసినట్లుగా కూడా ఎఫ్ఐఆర్ తెలిపింది వీళ్లు కూడబెట్టిన ఆస్తులు నగల విలువ దాదాపు అనధికారికంగానే ఆరు లక్షల కోట్లుంటుందని అంచనా వేసింది టీచర్ల రిక్రూట్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ రెండు వేల పదమూడులో చౌతాలతో పాటు ఆయన కుమారుడు అజయ్ సింగ్ కు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు ఈ కేసులో శిక్ష అనుభవించి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో చౌతాల రిలీజ్ అయ్యారు ఇప్పుడు మరో కేసులో దోషిగా తేలారు